నేను వెళ్ళి ముందున్నాక ఒక షాట్ ఆయన 62 టేకులు తిన్నాడు. గౌరవ పక్కొచ్చి ఇక చాలు స్టూడెంట్స్ అందరూ గో బ్యాక్ టు ద క్లాసెస్ అనే. ఇది కేవలం నాకు డబ్బు మీ అందరికి తెలుసలేదు ఎక్కడున్నా ఎంత సీరియస్గా ఉన్నా నవ్వించడం అనేది నాకు డబ్బు లేకపోతే నాకేదో ఉంటూ బాగాలేదని ఫీలింగ్ అందరికి. సో అందుకని అలా తీసుకుంటే కనుక నేను సర్దగా దూకేశాను. ఏం సంచారం నువ్వే ఇచ్చేసావా మరి అంటే అలా ఏం బాగలేదు నేను జాగ్రత్తగా చేస్తున్నాను. ఐ విష్ మనం సర్దగా మాట్లాడుకున్నా. ఇట్స్ ఏ ఛాలెంజ్. నాకు తెలుసు ఆ విషయం. భారతదేశ ప్రధాని పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఫంక్షన్ పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడే ముందు జస్ట్ ఇన్ఫార్మ్ చేశానండి. ఎవరో ఫోన్ ఆపేమా జస్ట్ ఫంక్షన్ లో నేను మాట్లాడటానికి పిలవడానికి ముందు చెప్పారు. ఆయన నాకు పెద్ద ఫ్యాన్ అని అవుట్ ముందు అంటే అప్పుడు నష్టం చేయటం అలాంటిది ఇట్స్ ఏ ఛాలెంజ్ డూయింగ్ ది థింగ్. మరి ముఖ్యంగా సత్యానంద్ ఇవాళ హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ తెలుగు వాళ్ళలో. ఎందుకు అనంటే ఏమండి ఒక ఒక ఆర్టిస్ట్ తయారు చేస్తేనే ఎక్కడో ఏదో ఫీల్ అయ్యే రోజుల్లో ఈవేళ మరి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా ఇంకా చాలా ఉన్నారు నాకు తెలుసు ప్రభాస్ వీళ్ళందరూ అందరూ కూడా తన దగ్గర ఈ రోజు వరకు మీ వరకు మీ అందరి వరకు కూడా తను ఒక ఒక నేను ఆ మధ్య అన్ను నేను అంటే కుమారు నేను ఇద్దరు అబ్జర్వ్ చేసి కుమార్ ప్లేస్లోనే తన ఇన్స్టిట్యూట్ ఉంటుంది అక్కడ వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఆ రోజుల్లో నేను పాతి 30 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎలాగైతే చెప్తున్నాడో అలాగే ఉన్నాను. ఎస్ ద ఫ్రెష్నెస్ విల్ గో ఆన్. అట్లా ఉన్నప్పుడే ఇలాగా ఇంత ఫ్రెష్ స్టూడెంట్స్ తయారవడం వీలవుతుంది. నిజంగా అలాంటి వాడు ఉండటం మన గొప్ప విషయం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆల్ ద బెస్ట్ టు యూ. అలాగే ఉన్నావు అలాగే తయారు చేస్తేనే ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి ఎంత గొప్ప విషయం. మేమంతా కూడా నీకు రుణపడి ఉన్నామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ